హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈ సిలిబ ఎడ్యుకేషన్ పార్త్ ఈరోజు మన ఈ వీడియోలో టూ థౌజండ్ నైన్టీన్ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా మనం ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అందులో ఓన్లీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే మానసిక సామర్థ్య పరీక్ష మనకి టెన్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే అంటే వన్ టు ఫార్టీ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ట్వంటీ ట్వంటీ పేపర్ అన్నది ఇప్పుడు కూడా మనం టూ థౌజండ్ నైన్టీన్ పేపర్ అనేది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకేనా వన్ టు ఫార్టీ క్వశ్చన్స్ అనేవి మనకి ఈ ట్వంటీ ట్వంటీ పేపర్ అనేది నేను త్రీ వీడియోస్ అనేది చేయడం జరిగింది ఆ టెన్ మోడల్స్ కూడా ఓకేనా ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి అలాగే మనం ఇంటర్లెబిలిటీకి సంబంధించి టెన్ మోడల్స్ కూడా విడివిడిగా ఒక్కొక్క దాని గురించి చెప్పుకోవడం జరిగింది ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి అలాగే అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ క్లాసెస్ అన్నీ కూడా మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తాం ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూసుకోండి ఓకేనా ఇంకా ఎగ్జామ్ అనేది ట్వంటీ నైన్ ఏప్రిల్ అంటే ఇంకా ఎన్నో రోజులు లేదు కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు దీంతోపాటు ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని చేయగలుగుతున్నారు అన్నీ చేయగలుగుతున్నారు కానీ మీరు బబ్లింగ్ అనేది నేర్చుకోలేదు అంటే మీరు లాస్ అయిపోతారు సో వీటన్నింటితో పాటు బబ్లింగ్ చేయడం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఓకేనా ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో వాళ్ళ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్టార్ట్ చేద్దాం చూడండి ఇది టూ థౌజండ్ పేపర్ ఫస్ట్ అసలు ఏం చేయమన్నారు పార్ట్ వన్ ఇక్కడ డైరెక్షన్స్ అనేవి ఏమి ఇచ్చారు మిమ్మల్ని ఏం చేయమన్నారు ఒకసారి చదివేయండి నేను క్వశ్చన్ నెంబర్స్ వన్ టూ ఫోర్ ఫోర్ ఫిగర్స్ ఏబిసిడీ హ్యావ్ బీన్ గివెన్ ఇన్ ఈచ్ క్వశ్చన్ ఆఫ్ దీస్ ఫోర్ ఫిగర్స్ త్రీ ఫిగర్స్ ఆర్ సిమిలర్ ఇన్ సమ్ వే అండ్ వన్ ఈజ్ డిఫరెంట్ ఇక్కడ ఏమంటున్నారు ఫోర్ ఫిగర్స్ నాలుగు బొమ్మలు ఇచ్చారంట అందులో ఒకటి డిఫరెంట్గా ఉంది అది ఏంటో మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది దీన్ని ఏమని పిలుస్తారు ఆడ్ మెన్ అవుట్ సో ఒక్కొక్కటిగా చూసేద్దాం చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇందులో డిఫరెంట్గా ఏముంది ఇక్కడ ఏ బిసిడి ఫోర్ ఫిగర్స్ ఉన్నాయి ఇందులో ఏమున్నాయి సర్కిల్స్ ఉన్నాయి అంటే వృత్తాలు ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇక్కడ రెండు వృత్తాలు అనేవి టూ సర్కిల్స్ అనేవి ఒకదానికొకటి లింక్ అయ్యి ఉన్నాయి ఇది ఒకటి టచ్ అవుతూ ఉంది ఇంకా బిలో కూడా సేమ్ అలానే ఉంది సిలో కూడా అలానే ఉంది కానీ డి చూసారనుకోండి డిలో ఎలా ఉంది మూడు కూడా ఇలా ఒక దాంట్లో ఒకటి ఇచ్చేసారు సో ఈ నాలుగింటిని కంపేర్ చేస్తే మీకు ఏది డిఫరెంట్గా ఉంది ఏది డిఫరెంట్గా ఉంది డి అనేది డిఫరెంట్గా ఉంది సో మన ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ డి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఈ నాలుగింటిని చూస్తే మీకు ఒకే విధంగా ఉంది కాకపోతే మరి ఏది డిఫరెంట్ అనేది ఎలా తెలుస్తుంది ఈ ఫిగర్లో ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ మీకు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్స్ గురించి చెప్పాను సవ్య దిశ అపసవ్య దిశ సవ్య దిశ అంటే ఏంటి క్లాక్ వైడ్ డైరెక్షన్ అంటే క్లాక్లో మనకి హ్యాండ్స్ ఉంటాయి కదా అంటే ముళ్ళులు ఉంటాయి కదా అవి ఏ విధంగా అయితే రొటేట్ అవుతున్నాయో దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అని అంటారు దానికి ఆపోజిట్లో ఉన్నది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇది అపసవ్య దిశ ఇది సవ్య దిశ ఓకేనా సో ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఒకసారి చూడండి ఇక్కడ మీరు ఏసిడి కంపేర్ చేశారనుకోండి ఇవి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి చూసారనుకోండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లస్ అనేది ఇక్కడ బీలో చూస్తే వచ్చింది సిలో చూస్తే వచ్చింది డీలో చూస్తే కిందకు వచ్చింది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా అది క్లాక్ వైడ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు మీకు ఏ వైపుకి రావాలి ఇటు వైపుకి రావాలి సో ఈ ఫిగర్ వచ్చేసి మీకు ఎలా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి ఒకసారి చూడండి ఈ ఫిగర్ వచ్చేసి మీకు బి అనేది ఈ విధంగా ఉండాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ షేప్ అనేది ఇక్కడికి రావాలన్నమాట ఇక్కడ ఈ విధంగా రావాల్సి ఉంటుంది ఒకసారి చూడండి ఇక్కడికి రావాలి కానీ బి చూసారనుకోండి మీకు ఎటువైపుకుంది ట్రాంగిల్ షేప్ అనేది ఇదిగో లెఫ్ట్ సైడ్కి ఉంది అంటే ఎడమ చేతి వైపుకి వచ్చింది కానీ ఈ చిన్న ట్రాంగిల్ షేప్ అనేది క్లాక్ వైడ్ డైరెక్షన్లో అంటే సవ్య దిశలో తిరిగినప్పుడు మీకు ఏ విధంగా రావాలి అంటే కుడి చేతి వైపుకి ఇక్కడ నేను నేను వేసిన ఫిగర్ ఎలా ఉందో అలా రావాలి కానీ బీలో అలా రాలేదు నెక్స్ట్ సి డి కంపేర్ చేశారనుకోండి ఇవి నార్మల్గానే క్లాక్ వైడ్ డైరెక్షన్ తిరిగినప్పుడు ఈ చిన్న షేప్ అనేది కిందకి రావాలి నెక్స్ట్ నెక్స్ట్ సార్ ఇటు రావాలి ఇటువైపుకి రావాలి కరెక్ట్గానే ఉంది కానీ బి వచ్చేసరికి మీకు ఈ వైపుకు ఉంది ఈ షేప్ అనేది ఈ ట్రాంగిల్ షేప్ అనేది సో ఇక్కడ మీకు ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఏది డిఫరెంట్గా ఉంది ఇక్కడే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇప్పటివరకు చూసిన దాంట్లో అంటే మీరు పై దాంట్లో డిఫరెంట్గా ఉన్నది ఈజీగానే తెలిసిపోయింది కానీ ఇక్కడ ఏబీసీడీ చూసినప్పుడు ఈ నాలుగు కూడా ఒకే విధంగా కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు ఏం చూడాలి ఇప్పుడు ఇవి క్లాక్ వైడ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయా యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయా లేదంటే ఇంకా ఏదైనా వీటి మధ్య రిలేషన్ ఇంకా ఏదైనా ఉందా అనేది చెక్ చేసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మీకు ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఓకేనా అంటే బీ అనమాట బి డిఫరెంట్గా ఉన్నట్టు ఓకేనా అర్థమైంది కదా నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ థర్డ్ వన్ చూడండి అమ్మా ఇక్కడ ఏబిసిడీలో ఏది డిఫరెంట్గా ఉంది మీరు ఈజీగానే చెప్పేస్తారు ఇది ఒకసారి చూసుకోండి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తున్నాను చూసుకోండి ఏది డిఫరెంట్గా ఉంది అనేది ఇక్కడ మీకు త్రీ సర్కిల్స్ అనేవి ఉన్నాయి ఒక దాంట్లో ఒకటి లోపల ఏముంది ఒక ట్రయాంగిల్ షేప్ అనేది ఉంది అంటే ఒక త్రిభుజాకారం అనేది ఉంది ఇక్కడ ఇక్కడ మీరు చూసారనుకోండి ఇక్కడ మూడు ఉన్నాయి ఇలాగా లోపల ఏముంది ఇలా రాంబస్ అనేది ఉంది ఇక్కడ చూసారనుకోండి సిలో ఉన్నాయి లోపల బయట ఫోర్ సర్కిల్స్ ఉన్నాయి లోపల ఏముంది ఒక స్క్వేర్ చతురస్రం ఉంది అలాగే ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ బయట ఐదు ఉన్నాయి లోపల ఉన్నటువంటిది ఈ విధంగా ఉంది ఇప్పుడు మీరు చూసారనుకోండి ఇక్కడ ఒక్కసారి చూసేయండి బయట మూడు ఉన్నాయి ఈ ట్రయాంగిల్ షేప్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఎన్ని భుజాలు ఉన్నాయి మూడు భుజాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు అలాగే ఇది చూసారనుకోండి సి చూసారనుకోండి బయట నాలుగు సర్కిల్స్ ఉన్నాయి లోపల ఉన్నటువంటి ఈ షేప్కి ఎన్ని సైడ్స్ ఎన్ని భుజాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు అలాగే డి చూసారనుకోండి ఐదు సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి షేప్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ ఏంటి బయట ఎన్ని సర్కిల్స్ ఉన్నాయో లోపల అన్ని సైడ్స్ ఉన్నటువంటి ఒక ఆకారం అనేది ఉంది అన్ని భుజాలు ఉన్నటువంటి ఒక ఆకారం అనేది ఉంది కానీ బి చూసారనుకోండి బయట మీకు మూడు సర్కిల్స్ ఉన్నాయి కానీ లోపల ఉన్నటువంటి షేప్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఫోర్ సైడ్స్ నాలుగు భుజాలు అనేవి ఉన్నాయి సో ఇక్కడ మీకు ఏది డిఫరెంట్గా ఉంది ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఇప్పుడు బి అనేది కరెక్ట్ అవుతుంది ఇది డిఫరెంట్గా ఉంది ఓకేనా నెక్స్ట్ వన్ ఇది చాలా ఈజీ మీరే చెప్పేస్తారు చూసుకోండి ఒకసారి ఆల్రెడీ ఇలాంటిది ఏమని ట్వంటీ ట్వంటీలో కూడా చూసాం ఇక్కడ ఆర్ యుఎన్ ఇక్కడ ఏముంది యుఎన్ఆర్ అంటే సేమ్ ఇవే లెటర్స్ మార్చి ఇచ్చారు అలాగే డీలో కూడా ఆర్ఎన్ యు అని చెప్పేసి ఇచ్చారు అంటే ఆర్ యూఎన్ రన్ ఇందులో ఉన్నటువంటి అక్షరాలే వీడు వేరుగా ఇచ్చారనమాట మార్చి ఇచ్చారు కానీ సి చూసారనుకోండి ఇక్కడ ఏముంది ఎన్కేయూ అని ఉంది అంటే ఇక్కడ ఈ మూడింటిల్లో ఒకే అక్షరాలు ఉన్నాయి కాకపోతే సిలో వచ్చేసరికి అక్షరాలే మారిపోయాయి సో ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మీకు ఈజీ సి అనేది కరెక్ట్ అవుతుంది సి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఓకేనా ఇది ఆడ్మైండ్ అవుట్లో ఇచ్చినటువంటి ఫోర్ క్వశ్చన్స్ ఏమైనా డౌట్ ఉందా లేదు మీ పేపర్ కూడా ఇంతే ఈజీగా ఉంటుంది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వన్ పార్ట్ టూ ఇందులో ఏమి ఇచ్చారు ఇన్ క్వశ్చన్స్ ఫైవ్ టు ఎయిట్ ఏ క్వశ్చన్ ఫిగర్ ఈజ్ గివెన్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ అండ్ ఫోర్ ఆన్సర్ ఫిగర్ మార్క్డ్ మార్కడ ఆర్ గీబైన్ ఉంది రైట్ సైడ్ సెలెక్ట్ ది ఆన్సర్ ఫిగర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఇక్కడ ఏమంటున్నారు సిమిలారిటీ అంటే సేమ్ ఫిగర్ అనేది ఇక్కడ ఉన్నటువంటిది ఈ నాలుగింటిలో ఒకటి ఉంటుంది అది ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే చాలా ఈజీ మీరే ఆన్సర్ అనేది చెప్పేస్తారు చూసేసుకోండి ఒకసారి ఇక చూడండి ఈ ఐదులో ఉన్నటువంటిది సేమ్ ఇలా ఉన్నటువంటిది ఏముంది ఏ కాదు ఇక్కడ బాణం గుర్తు అనేది ఇటువైపుకుంది యాక్చువల్గా ఎటు ఉండాలి కింద వైపుకి ఉండాలి ఇలా ఉండాలి సో అలా లేవు సో ఏ రాంగ్ నెక్స్ట్ బి కూడా రాంగే నెక్స్ట్ సి కూడా రాంగే మరి ఏది కరెక్ట్ అవుతుంది డి అనేది సేమ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఫిగర్ సేమ్ అక్కడ ఎలా ఉందో అలానే ఉంది సో డి అనేది కరెక్ట్ అవుతుంది నేను చెప్పక్కర్లేదు ఇవి మీకే తెలుసు నెక్స్ట్ చూసుకోండి సిక్స్ ఇందులో సేమ్ ఇలాంటిది ఏముంది చూసుకున్నారా సిక్స్త్ ఏమవుతుందమ్మా ఎగ్జాక్ట్లీ ద సేమ్ అంటే బి అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కదా సిమిలారిటీ అంటే ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఫిగర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూసేయండి సెవెంత్ది ఏమవుతుంది మీరే ఈజీగా చెప్పేయచ్చు నెక్స్ట్ వన్ ఏమవుతుంది అనేది సి అవుతుంది ఓకేనా చూసుకుంటున్నారా కరెక్ట్గా నెక్స్ట్ వన్ సి అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఏమవుతుంది చూసుకోండి ఏమవుతుంది అనేది సేమ్ ఇక్కడ ఎలా ఉందో ఈ నాలుగింటిలో అలాంటిదే చూడాలన్నమాట సో ఏమవుతుంది సి అనేది కరెక్ట్ అవుతుంది ఓకేనా సేమ్ ఫిగర్ నెక్స్ట్ వన్ ఇవి మనకి సిక్స్ టు ఎయిట్ క్వశ్చన్స్ ఇది సిమిలారిటీ ఎగ్జాక్ట్ ద సేమ్ ఫిగర్ ఇది ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరం లేదు ఇక్కడ ఎలా ఉందో అలాంటిదే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ పార్ట్ త్రీ ఇక్కడ ఏమి ఇచ్చారు ఒకసారి చదువుకోండి ఇన్ క్వశ్చన్ నెంబర్స్ నైన్ టు ట్వెల్వ్ దేర్ ఈజ్ ఏ క్వశ్చన్ ఫిగర్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ ఈస్ మిస్సింగ్ అబ్జర్వ్ ది ఆన్సర్ ఫిగర్ ఏబిసిడి ఆన్ ది రైట్ సైడ్ అండ్ ఫైండ్ అవుట్ ది ఆన్సర్ ఫిగర్ విచ్ వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఫిట్ ఇన్ ద మిస్సింగ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఫిగర్ ఇక్కడ ఏమంటున్నారంటే ఆల్రెడీ మీకు తెలుసు ఇన్కంప్లీట్ ఫిగర్స్ అంటే ఏంటి ఇక్కడ చిన్న పార్ట్ అనేది మిస్ అవుతుంది అది వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ డైరెక్షన్ కూడా చేంజ్ కాకుండా అక్కడ ఏ పార్ట్ వస్తుంది ఆ డిజైన్కి సంబంధించి ఏ పార్ట్ వస్తుంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వెరీ వెరీ ఈజీ చూసుకోండి ఒకసారి నైన్త్ వన్ ఇక్కడ చూడనమ్మా వాళ్ళు ఏమన్నారు వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ అంటే డైరెక్షన్ కూడా చేంజ్ కాకూడదు అన్నారు సో ఫస్ట్ నేను ఇన్కంప్లీట్ ఫిగర్స్ చెప్పినప్పుడు చెప్పాను ఏమని చెప్పాను మీరు ఎప్పుడు కూడా ఇన్కంప్లీట్ ఫిగర్స్ కానివ్వండి కటింగ్ ఫిగర్స్ కానీ మీరు చేసినప్పుడు ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేయాలి అంటే గీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ కూడా మనం అలా డ్రా చేసామనుకోండి మనకి ఇలాంటి ఫిగర్ అనేది రావాలి ఇలా లీఫ్ టైప్లో రావాలన్నమాట ఇలా ఆకులాగా రావాలి సో పైన అనేది షేడ్ చేసి ఉండాలి కింద అనేది ఇలా ఈ విధంగా గీతలు అనే ఉండాలి సో అలాంటిది ఏముంది ఇక్కడ మనకి సీడి ఒకే రకంగా ఒకే డైరెక్షన్ని చూపిస్తున్నాయి ఈ వైపుకే ఉన్నాయి కానీ ఏబి అక్కడ మనకి చెప్పారు క్లియర్గా రాశారు వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ అని చెప్పేసి మనకి ఏబి ఏమవుతుంది డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది మనకి ఈ విధంగా ఉండకూడదు కాబట్టి ఈ రెండు తీసింది ఈ రెండు తీసేసిన తర్వాత మనకి సీడీ చూసారనుకోండి డైరెక్షన్ ఒకే విధంగా ఉంది కాకపోతే ఏమైంది ఇక్కడ డార్క్ పార్ట్ అనేది పైకి ఉండాలి సో ఇక్కడ డీలో ఏముంది డార్క్ పాట్ అనేది కింద ఉంది కాబట్టి ఇది కూడా తీసేయండి సో మన ఆప్షన్ ఏమవుతుంది ఈజీ సి అనేది కరెక్ట్ అవుతుంది ఓకేనా సో ఎప్పుడు కూడా ఇన్కంప్లీట్ ఫిగర్స్ కానీ కటింగ్ ఫిగర్స్ కానీ మీరు చేసినప్పుడు ఫస్ట్ డ్రా చేసుకోండి పెన్సిల్తో గీసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి టెన్త్ వన్ చూడండి అమ్మా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ అనేది కాదు ఎందుకు కాదు ఏలో మీకు ఇలా గ్యాప్ అనేది ఉండకూడదు ఇక్కడ స్క్వేర్ టైప్ వచ్చేసింది మీకు సో ఆ విధంగా ఉండకూడదు ఇక్కడ మీరు ఏం ఫిల్ చేయాలి ఇలా ఫిల్ చేయాలి అంటే ఒక సర్కిల్ అనేది ఇక్కడ ఉంది లోపల ఒక సర్కిల్ అనేది రావాలి కానీ ఏ కాదు ఏ అలా లేదు కాబట్టి నెక్స్ట్ బి కూడా కాదు ఎందుకంటే ఇక్కడ గ్యాప్ అనేది వచ్చేసింది ఇక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు మీకు నెక్స్ట్ సి చూసారనుకోండి సిలో ఇక్కడ గ్యాప్ అనేది వచ్చింది సో అక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు సో నెక్స్ట్ ఏముంది డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనేది అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా చాలా ఈజీగా ఉంటే మీకు ఒకే ఒక్క చోట కష్టంగా అనిపిస్తుంది ఏంటది పేపర్ ఫోల్డింగ్ ఆర్ పంచింగ్ ఉంటుంది కదా అది కాకపోతే మీరు ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేసినట్టయితే అది కూడా ఈజీనే ఓకేనా మీరు ఒకసారి అర్థం కావట్లేదు అనుకుంటు అర్థం కాలేదనుకోండి చెప్పేది అప్పుడు మీరు ఒకసారి పేపర్ తీసుకుని కట్ చేసుకొని చూడండి మీ పేరెంట్స్ని దగ్గర పెట్టుకొని ఆ డిజైన్ అనేది కట్ చేయండి వాళ్ళు ఎలా ఇచ్చారు మనం ఎలా ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటి మీరు ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేసినప్పుడు అక్కడ కట్ చేస్తున్న పార్ట్ అనేది ఎలా వస్తుంది అనేది ఇమాజిన్ చేయగలగాలి ఓకేనా మీరు ఊహించాలి అక్కడ సో అది ఎప్పుడు వస్తుంది మీకు లాట్ ఆఫ్ ప్రాక్టీస్తో వస్తుంది మీరు ఎప్పుడైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో ఆ క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు సో ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఇక్కడ లెవెంత్ క్వశ్చన్ చూడండి చాలా 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 ఈజీ మీరు డ్రా చేయమన్నాను కదా డ్రా చేశారనుకోండి ఇలా వస్తుంది సారీ ఇలా చూడండి ఇలా వస్తుంది కదా సో అలాంటిది బీ కాదు సి కాదు డి కాదు సో ఏ అనేది కరెక్ట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా డ్రా చేసుకొని చూడండి ఇలా రావాలి సో ఏ కాదు బీ కాదు సి కాదు ఏదవుతుంది డి అనేది కరెక్ట్ అవుతుంది ఓకేనా మీకు ఇంకొక మాట చెప్తున్నాను మీరు ఎలిమినేషన్ మెథడ్ అనేది యూజ్ చేసుకోండి అంటే ఏంటి ఫస్ట్ ఏది కాదో ఇక్కడ మీకు కానివి ఈజీగా తెలుస్తున్నాయి సో వాటిని తీసేసారనుకోండి కరెక్ట్ ఆప్షన్ అనేది మీరు ఈజీగా చేయగలుగుతారు ఓకేనా సో ఎలిమినేషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటి అంటే అక్కడ ఏది కాదు మీది మీకు ఏది అనిపిస్తుంది ఏది కానిది అనిపిస్తుందో దాన్ని తీసేయాలి ఫస్ట్ ఫోర్ ఆప్షన్స్లో ఇది కాదు ఇది కాదు అని అనిపిస్తుంది కదా సో అలాంటివి తీసేసారనుకోండి కరెక్ట్ అయింది ఈజీగా గెస్ చేయగలుగుతారు ఓకేనా సో ఎలిమినేషన్ మెథడ్ అనేది యూస్ చేసుకోండి అమ్మా ఓకేనా నెక్స్ట్ బిట్ చూడండి ఇక్కడ ఒకసారి డైరెక్షన్స్ చూసుకోండి ఇన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ టు సిక్స్టీన్ దేర్ ఆర్ త్రీ క్వశ్చన్ ఫిగర్స్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ అండ్ ద స్పేస్ ఫర్ ది ఫోర్త్ ఫిగర్ ఈజ్ లెఫ్ట్ బ్లాంక్ ద క్వశ్చన్ ఫిగర్స్ ఆర్ ఇన్ ఏ సిరీస్ ఇది సిరీస్ ఫిగర్స్ అమ్మ ఫైండ్ అవుట్ వన్ ఫిగర్ ఫ్రమ్ అమాంగ్ ది ఆన్సర్ ఫిగర్స్ కివేన్ ఆన్ ది రైట్ సైడ్ విచ్ ఆక్యుపైస్ ద బ్లాంక్ స్పేస్ ఫర్ ది ఫోర్త్ ఫిగర్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు సిరీస్ ఫిగర్స్ అంటే ఏ విధంగా చేయాలి ఇక్కడ మీకు ఇచ్చిన ఫిగర్స్ అనేవి ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తాయి సో ఆ రిలేషన్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అదే రిలేషన్ని అప్లై చేసుకోవాలి సో ఇక్కడ ఈ స్పేస్ ఉంది కదా ఈ బ్లాంక్ ఉంది కదా ఈ బ్లాంక్ స్పేస్లో ఈ ఏపీసీడీల్లో నుంచి ఏది వస్తుంది ఈ సిరీస్ని మెయింటైన్ చేస్తూ ఈ ఏపీసీడీల్లో నుంచి ఏ ఫిగర్ అనేది ఈ బ్లాంక్ స్పేస్లోకి వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట అర్థమైంది కదా సో ఇప్పుడు చూడండి సిరీస్ ఫిగర్స్లో మనకి ఎక్కువగా ఏది యూజ్ అవుతుందంటే క్లాక్ క్లాక్వైడ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ క్లాక్వైడ్ డైరెక్షన్ ఇక్కడ చూసారనుకోండి సవ్య దిశ అపసవ్య దిశ అమ్మ సో ఇక్కడ చూసారనుకోండి ఈ ప్లస్ ఉంది కదా ఈ ఇది నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడికి నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది అంటే ఈ మోడ్లోకి వస్తుంది సో ఇవి ఈ సింబల్స్ అన్నీ కూడా మనకి ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి ఇలా వెళ్తున్నాయి అంటే ఏ డైరెక్షన్ ఇది అపసవ్య దిశ యాంటీ క్లాక్వేడ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి సో దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ అది సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసారనుకోండి అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ వస్తుంది ఇక్కడ ప్లస్ వస్తుంది నెక్స్ట్ డివైడెడ్ బై ఉంది కదా ఇది ఇది చూసారనుకోండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ డివైడెడ్ బై ఓకేనా నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది అంటే ఈ ఫిగర్లు ఎక్కడ ఉంది అంటే ఈ ఫిగర్లు ఎక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది సో ఇప్పుడు రెండు చూసాం కదా దీన్ని బట్టి మనం ఆన్సర్ చెప్పేయచ్చు ఏ కాదు బి కూడా కాదు సి కూడా కాదు డిలో చూడండి ప్లస్ అనేది ఇక్కడ ఉంది మిగతా వాటిలో ఇక్కడ డివైడెడ్ బై ఉంది ఇక్కడ డివైడెడ్ బై ఉంది ఇక్కడ డివైడెడ్ బై ఉంది సో మనం ఈజీగానే ఆన్సర్ చేసేయచ్చు ప్లస్ అనేది ఈ మూలకి ప్లస్ అనేది ఉండాలి అలా ఉన్నది ఒకటే ఆప్షన్ ఉంది మనకి సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి డి అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది డి అనేది కరెక్ట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ ఫోర్టీన్ సో ఇక్కడ ఏమవుతుంది ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూసారనుకోండి ఫస్ట్ షేప్ అనేది ఇది ట్రయాంగిల్ షేప్ కదా ఇలా ఉంది నెక్స్ట్ ఇలా ఉంది నెక్స్ట్ ఇలా ఉంది సో నెక్స్ట్ ఎలా వస్తుంది ఇలా వస్తుంది సో అలాంటి ఫిగర్స్ మనకి ఏమున్నాయి ఏ కాదు నెక్స్ట్ అలాగే డి కూడా కాదు నెక్స్ట్ ఏ మిగిలే బి అండ్ సి మిగిలే నెక్స్ట్ చూడండి బి అండ్ సి ఉన్నాయమ్మా ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఇంటో అనేది ఇక్కడ ఉంది నెక్స్ట్ స్టెప్లో ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది అంటే నెక్స్ట్ ఎక్కడికి రావాలి ఈ వైపుకి రావాలి సో అలా మనకి బీసీల్లో కూడా సేమ్ అలానే కనిపిస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ చూసారనుకోండి ప్లస్ ప్లస్ అనేది ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఉంది అంటే నెక్స్ట్ ఎక్కడికి రావాలి మళ్ళీ ఈ వైపుకే వస్తుంది సో ఆ వైపుకు ఉన్నటువంటిది మనకి బీసీలోని కూడా సేమ్ అలానే ఉన్నాయి సో ఇంకొకటి ఇంకొకసారి చెక్ చేయండి నెక్స్ట్ మైనస్ ఇక్కడ నెక్స్ట్ ఇటువైపుకి నెక్స్ట్ ఇటువైపుకి నెక్స్ట్ ఇటువైపుకి వస్తుంది కింద వైపుకి రావాలి సో అలా ఉన్నటువంటిది బీసీలో ఏముంది సి అనేది ఉంది సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ కూడా ఈ సింబల్స్ అనేవి ఏ డైరెక్షన్లో వచ్చే మనకి ఇందాకైతే యాంటీ క్లాక్వైడ్ డైరెక్షన్లో వెళ్ళే ఇప్పుడైతే మనకి క్లాక్వైడ్ డైరెక్షన్లో మూవ్ అయ్యాయి అంటే సవ్య దిశలో తిరిగాయి అన్నమాట సో ఈ విధంగా మీరు సిరీస్ ఫిగర్స్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడైతే మన ఆన్సర్ ఏమవుతుంది సి అనేది కరెక్ట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ అర్థమైంది కదా నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి షేప్ ఉంది నెక్స్ట్ ఇలా ఇచ్చారు ఇలా ఇచ్చారు అంటే నెక్స్ట్ ఎలా వస్తుంది ఈ వైపుకి సో ఇలా రావాలి సో అలా ఉన్నటువంటిది ఏముంది బీ కాదు సి కాదు డి కాదు ఏ అనేది కరెక్ట్ అవుతుంది ఓకేనా ఓకే నెక్స్ట్ వన్ అర్థమవుతుంది కదా నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ కూడా చూసారనుకోండి అమ్మా ఇక్కడ కూడా మీకు క్లాక్ వైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి ఒకసారి చూసుకోండి సింబల్స్ అనేవి ఇంటూ అనేది ఇక్కడ వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ వచ్చింది నెక్స్ట్ ఎక్కడ రావాలి ఇక్కడ రావాలి సో అలా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి ఏ కాదు ఏలో ప్లస్ ఉంది ఇక్కడ కానీ మనకు కావాల్సింది ఇంటూ బీసీలో సేమ్ అదే విధంగా ఉంది డి కూడా కాదు తీసేయండి ఇప్పుడు బీసీలో ఏమవుతుంది చెక్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ చూసారనుకోండి ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది కదా అది ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ ఎక్కడికి రావాలి ఇక్కడికి రావాలి సో బీసీలో కూడా సేమ్ అలానే ఉంది నెక్స్ట్ ఇంకొక సింబల్ చూడండి నెక్స్ట్ ఈ ప్లస్ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే నెక్స్ట్ ఎక్కడికి రావాలి ఈ ప్లేస్కి రావాలి అంటే ఇక్కడికి రావాలన్నమాట సో బీసీలో అలాంటిది ఏముంది బి ఉంది సో బి ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది ఓకేనా ఇక్కడ అంతా కూడా మనం క్లాక్ వేడ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయా యాంటీ క్లాక్ వేడ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయా అని చూ అని చూసి చేసాం ఇది ఏంటి సిరీస్ ఫిగర్స్ ఓకేనా మీరు జాగ్రత్తగా అది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని చూసుకున్నారనుకోండి సిరీస్ ఫిగర్స్ అనేది మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా ఇవి సిక్స్టీన్ బిట్స్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మోడల్ పార్ట్ ఫైవ్ ఇక్కడ ఏముంది ఇన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ టు ట్వంటీ దేర్ ఆర్ టూ సెట్స్ ఆఫ్ టూ క్వశ్చన్ ఫిగర్స్ ఈచ్ ద సెకండ్ సెట్ హ్యాజ్ ఎ ఇంటి ఇంట్రాగేషన్ మార్క్ దర్ ఎగ్జిస్ట్ ఏ రిలేషన్షిప్ బెట్వీన్ ద ఫస్ట్ టూ క్వశ్చన్ ఫిగర్ సిమిలర్ రిలేషన్షిప్ షుడ్ ఎగ్జిస్ట్ బెట్వీన్ ది థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఫిగర్ సెలెక్ట్ వన్ ఆఫ్ ది ఆన్సర్ ఫిగర్స్ విచ్ రీప్లేసెస్ ది మార్క్ ఆఫ్ ఇంట్రాగేషన్ ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి టూ సెట్స్ ఉన్నాయి ఈ టూ సెట్స్లో ఈ ఫస్ట్ రెండింటి మధ్య ఒక రిలేషన్ అనేది ఉంటుంది సేమ్ రిలేషన్ని ఈ మూడు నాలుగు వచ్చే ఫిగర్స్ అనేవి మెయింటైన్ చేస్తాయి అన్నమాట సో ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ ఏముంది ఫస్ట్ సెట్లో ఉన్నటువంటి రిలేషన్ ఏముంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సేమ్ అదే రిలేషన్ ఏం చేయాలి ఇక్కడ అప్లై చేసుకోవాలి సో అప్పుడు మనకి ఈ క్వశ్చన్ మార్క్లో ఏ ఫిగర్ వస్తుంది అనేది ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు సో చూడండి ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ చూడండి ఈ ఫిగర్లో ఇలా ఉన్నటువంటి దాన్ని నెక్స్ట్ ఇలా ఉంది అంటే ఇది ఏ డైరెక్షన్లో మూవ్ అయింది ఇలా ఉన్నది కాస్త ఇలా మూవ్ అయింది అంటే యాంటీ డైరెక్షన్ డైరెక్షన్లో మూవ్ అయింది సో ఇక్కడ కూడా ఆ డైరెక్షన్లోనే మనం మూవ్ చేయాలి సో అలా మూవ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పీస్ కాస్త ఎటువైపుకు తిరుగుతుంది ఇక్కడ మీకు బీ కాదు సి కాదు ఓకేనా సో ఇక్కడ సేమ్ షేప్ అనేది ఆకారం అనేది మారలేదు అలానే ఉంది కానీ డైరెక్షన్లో జస్ట్ మూవ్ చేశారు అంటే దాన్ని కదిలించారు సో ఇప్పుడు ఏ డీలో ఏమవుతుంది ఇప్పుడు మనం ఏమనుకున్నాం యాంటీ క్లాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తారో అన్నాం సో అలా మూవ్ చేసినప్పుడు ఇది కాస్త ఇటువైపు వస్తుంది మీకు ఇలా తిరుగుతుంది సో ఇలా తిరిగినప్పుడు ఈ పీస్ కాస్త ఇటువైపుకి వస్తుంది అన్నమాట సో అలాంటి ఆప్షన్ ఏముంది మనకి డి ఉంది సో డి అనేది కరెక్ట్ అవుతుందనమాట ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ చూసారనుకోండి ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది ఆ ఇంటూ మార్క్ని పొడిగించి ఫుల్గా దీనికి టచ్ అయ్యేటట్టు గీసారు నెక్స్ట్ ఇందులో కూడా ఏమవుతుంది ఈ ప్లస్ మార్క్ని ఇలా ఈ రెండింటికి టచ్ అయ్యేటట్టు గీయాల్సి ఉంటుంది సో అలాంటి ఆప్షన్ ఏముంది ఏ కాదు సి కాదు డి కాదు ఓకేనా ఏమవుతుంది ఇప్పుడు బి అనేది కరెక్ట్ అవుతుంది అర్థమవుతుంది కదా నెక్స్ట్ వన్ నైన్టీన్ చూసారనుకోండి ఏముంది ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏముంది ఇక్కడ లోపల ఉన్నటువంటి ట్రాంగిల్ షేప్ అనేది బయటకు వచ్చింది సేమ్ అది ఏ డైరెక్షన్లో ఉంది అదే డైరెక్షన్లో అంటే కిందకుంది సేమ్ ఇక్కడ కూడా కిందకే ఉంది సో ఇక్కడ ఏమవుతుంది ఈ లోపల ఉన్నటువంటి సర్కిల్ అనేది బయటకు రావాలి సో ఇక్కడ సర్కిల్తో ఉన్నటువంటిది ఏముంది ఓన్లీ ఒక ఆప్షనే ఉంది మనకి ఏ కాదు బీ కాదు డి కాదు తీసేయండి మనకి ఫస్ట్ స్టెప్లోనే ఆన్సర్ వచ్చేసింది సో ఏమవుతుంది సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది అర్థమవుతుంది కదా ఓకేనా నెక్స్ట్ వన్ అర్థమవుతుంది కదా నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ ఇది డైరెక్షన్ మార్చుకున్నాయి సేమ్ షేప్ ఆకారం ఒకటే కానీ డైరెక్షన్స్ ఇలా ఉన్నాయి కాస్తే ఇలా ఉంది కదా సో ఇక్కడ కూడా ఇలా ఉన్నటువంటి ఈ ఆర్ఎం మార్క్ కాస్తే ఈ డైరెక్షన్లో రావాలి సో ఆ డైరెక్షన్లో రావాలి కాబట్టి ఏ కాదు ఏ కాదు తీసేయండి నెక్స్ట్ బీసీడీలో ఒకే విధంగా ఉన్నాయి కదా సో నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న ఈ చిన్న పెట్టల్లాగా ఇలా ఉంది కదా సో అది ఎటు ఎటు రావాల్సి ఉంటుంది మనకి ఇటువైపుకి రావాల్సి ఉంటుంది సో అలా ఉన్నటువంటిది సి కాదు తీసేయండి నెక్స్ట్ బీడి బీడీలో ఏమవుతుంది బి అవుతుంది ఇక్కడ మనకి బి అనేది కరెక్ట్ అవుతుంది డి ఎందుకు కాదు ఇక్కడ ఈ షేప్ ఉంది కదా అది ఇటువైపుకే ఉంది అలాగే కిందకు ఉంది కానీ మనకి ఇటువైపుకి రావాలి కాబట్టి మనకి బి అనేది కరెక్ట్ అవుతుంది ఓకేనా ఇవి వన్ టు ట్వంటీ క్వశ్చన్స్ అనేవి మనం చేస్తాం ఓకేనా నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఇంకా మనకి ఏమున్నాయి ట్వంటీ వన్ టు ఫార్టీ రిమైనింగ్ బిట్స్ అనేవి మిగతా ట్వంటీ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనా అర్థమైంది కదా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయనమ్మా పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది మీరు ట్వంటీ ట్వంటీ పేపర్ కూడా చూశారు అవి కూడా మనం ఈజీగానే ఆన్సర్ చేయగలిగాం అలాగే ఇది టూ థౌజండ్ నైన్టీన్ పేపర్ ఇప్పటి వరకు చూసిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగానే ఆన్సర్ చేసాం సో మీ పేపర్ కూడా ఇలా ఈజీగానే ఉంటుంది బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్